चंद्रबाबु को बेल इपिस्ता माटिस्तुना एनटीआर अंटू राष्ट्रपति द्रौपदी मुर्मू संचलनमैन वाक्यलु चेसिनट मरि ई वाक्यलु कास्त इप्पुडु मात्रं एंतगानो हाट टापिक गा मारुतू उन्नायट एपी राजकीयाल चंद्रबाबु नायडु अरेस्ट अयिनप्पटि नुंचि एनटीआर मौनं पाटिस्तुन्नारु एनटीआर की संबंधं लेदन्नट्लुगा कनीसं चीम कूडा कुट्टिनट्लुगा लेदन्नट्लुगा तन पनि तन सैलेंट गा वेल्लिपोतू उंटू सिनिमाल रंगंलो चाला बिजीगा उन्नाडु अंटू अंदरू आयनपै वाक्यलु चेस्तूने उन्नारु कानी एनटीआर मात्रं चंद्रबाबु नायडु गारिनि बयटिकि तीसुकुरावडानिकि प्रयत्नालु चेस्तूनै उन्नारट अंदुलो भागंगाने एकंगा एनटीआर मात्रं राष्ट्रपति द्रौपदी मुर्मू दग्गरिकि वेल्लि आमेतो मात्लाडारट నా మామయ్య చంద్రబాబు గారు ఎప్పుడూ కూడా తప్పు చేయరు కాకపోతే తన మొండి మనిషి అని అందరికీ తెలుసునే పట్టువీడవని మనిషి ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరుతాడు ఎంతో మంది ప్రజా సంక్షేమంలో ఆయన ఎప్పటికప్పుడు పాల్గొంటూనే ఉంటాడు ఎంతో మందికి ఉపాధి కల్పించిన గొప్ప మహానుభావుడు అలాంటి ఒక గొప్ప వ్యక్తి 200 నుంచి 300 కోట్ల వరకు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో తీసుకున్నాడు దోచుకున్నాడు అంటే ఎలా నమ్ముతూ ఉన్నారు ఒకవేళ నిజంగానే జరిగితే గనుక అంత బడ్జెట్ ఇంతవరకు లెక్కలోకి రానందున ఆయనని ఎప్పుడు అరెస్ట్ చేయాలి కదా మరి ఇంతవరకు ఎందుకు ఆయనపై యాక్షన్ తీసుకోలేదు అంటే దీన్ని బట్టి అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు నిర్దోషి అని కావాలని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిపై కక్ష సాధింపు రాజకీయం చేస్తున్నారని ఇక దీంతో మీరు కూడా ఒకసారి ఆలోచించి నా మామయ్య చంద్రబాబు గారికి బెయిల్ ఇప్పించాలి అంటూ ద్రౌపది ముర్ము గారితో చర్చించారట మరి ఈ వాక్యాలన్నీ కూడా విన్న ద్రౌపది ముర్ము ఏకంగా మాట్లాడుతూ నేను మాటిస్తున్నాను ఎన్టీఆర్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది అంటూ ఎన్టీఆర్ కి హామీ ఇచ్చిందట